నీరజ్, ఆర్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? నేను కాల్ చేస్తూనే ఉన్నానమ్మా, లిఫ్ట్ చేయట్లేదు. అను కనిపించిందో లేదో, కనిపించుంటే ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు కదా. ఆంటీ, మేబీ ఇంకా వెతుకుతూనే ఉండొచ్చు, మీరు ధైర్యంగా ఉండండి. ఆర్య సార్ అనుని తీసుకొస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది. అమ్మా, అదిగో దాదా వాళ్ళు వచ్చారు. ఏమైంది నాన్న? అను కనిపించలేదా? మదన్కి కనిపించిన ఏరియాలోనే వదిన ముండుంటుంది. మొత్తం వెతికే రజండి. వెతికాం, ఇంటి వరకు కూడా వెళ్ళాం, కానీ అప్పటికే అను పిల్లలతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా అంటే మనం తన కోసం వెతుక్కుంటూ వెళ్తామనే భయంతోనే తను వెళ్ళిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చుట్టుపక్కల వాళ్ళని అడిగారా జండే? అడిగాం, బట్ నో యూస్. అయ్యో అను, ఆంటీ, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి నువ్వు ఈ కుటుంబాన్ని ఇంకా ఇంకా దూరం చేసుకుంటూనే ఉన్నావా? ఇదేం శాపం దేవుడా? శాపం తనది కాదమ్మా, నాది. కన్న బిడ్డని చేతుల్లోకి తీసుకుని కూడా నా బిడ్డ అని గుర్తించలేని శాపం. ఏమంటున్నావు ఆర్య? అవునమ్మా, గుళ్ళో నేను ధ్వజస్తంభం పూజ జరిపించిన పాప, ఎవరు కాదమ్మా. నా కన్న బిడ్డ. నాకు పాపనిచ్చిన అమ్మే అనుకి ఎన్ని రోజులు షెల్టర్ ఇచ్చింది. ఆ విషయం ఈరోజు నేను ఆ ఇంటికి వెళ్ళాకే నాకు అర్థమైందమ్మా. నేను ఇంతకు ముందు కూడా అనుని వెతుక్కుంటూ అదే ఇంటికి వెళ్ళాను. పాపతో ఆడుకున్నాను కూడా అమ్మా. కానీ అప్పుడు కూడా నాను అక్కడే ఉంటుందని అనుమానం రాలేదు. రాకుండా అను జాగ్రత్త పడింది నా కోసం. నాకేమైపోతుందో అన్న భయంతో నాకు దూరం అయిపోయింది. అను ఎంత పిచ్చిదో కదమ్మా. ఆ దేవుడు నిన్ను ఇంతలా ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఎందుకు నీకింత అన్యాయం చేశాడు? దేవుడు నన్ను ఏదో ఒక రూపంలో అనుని పిల్లల్ని నా దగ్గరికి చేరుస్తూనే వచ్చాడమ్మా. బట్ నేనే గుర్తించలేకపోయాను. పాపని చేతుల్లోకి తీసుకోగానే
ఇక్కడ ఏదో తెలియని ఆనందం. తృప్తి కలిగే అది కన్న ప్రేమ అని అప్పుడు అర్థం కాలేదమ్మా. తండ్రిగా ప్రేమతో దగ్గరికి తీసుకోవాల్సిన నా పాపని ఎవరో పరాయి వ్యక్తిగా పలకరించొచ్చానమ్మా. అదే అదే నన్ను చాలా బాధ పెడుతుంది. దీనంతటికి కారణమా మాన్సీనే. తను చేసిన ప్రతి తప్పుకి ఎక్స్క్యూజ్ చేసి చేసి చివరికి ఇప్పటి వరకు తెచ్చుకున్నాం. మన మంచితనమే మనకి శత్రువైంది. అసలు ఒక ఆడది సాటి ఆడదాని గురించి ఇంత కన్నింగ్గా ఎలా ఆలోచించగలిగింది నాకు అస్సలు అర్థం కావడం లేదు. కనీసం పసిపిల్లల గురించి అయినా జాలి చూపించలేదంటే హౌ క్రూయల్. తనని ఊరికే వదలకూడదు. నా బిడ్డ మన క్షోభకు కారణమైన తను ఇంతకింత బాధపడి తీరుతుంది. అలా శాపాలు పెట్టకండి మామిన్లో. Hey, stop there. నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాక మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకా ఇక్కడ నువ్వు చేయాల్సిన కుట్రలు కుతంత్రాలు మిగిలిన్నాయా? మీరు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తాను, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి. నన్ను ఏం చేయమంటారు? నాలో ఉన్న జెలస్ సెల్ఫిష్నెస్ నా చేత ఈ పనులు చేయించాయి. నేను చేసింది క్షమించరాని తప్పే. దయచేసి నన్ను క్షమించండి మమ్మల్లో, ప్లీజ్ మమ్మల్లో. క్షమాపణ అది అడిగే అర్హత కూడా నీకు లేదు. పో ఇక్కడి నుంచి. నువ్వైనా అర్థం చేసుకో ప్లీజ్ నీరజ్. నేను మొదటి నుంచి మంచిదాన్ని, కానీ మధ్యలో కొన్ని పరిస్థితులు నన్ను ఇలా మార్చేసే. అంతే మనకి పిల్లలు పుట్టారు అనటం, మనకి ఇంపార్టెన్స్ పెరగటం, ఇవన్నీ నాలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ పెంచేసాయి. నువ్వు చేసిన దారుణాలకి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? నిన్ను ఇంట్లో ఉంచుకోవడం అంటే పాముకి పాలు పోసి ఇంట్లో ఉంచినట్టే. మీరైనా చెప్పండి సండి ప్లీజ్. ఏం చెప్పమంటారు? సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చిందరవందర చేశారు. మీ పంతంతో జీవితాలని తలకిందులు చేశారు. ఇంకా ఏం సపోర్ట్ చేయమంటారు? మా ఊర్లో సామెత ఉంది, కడివేడు పాలను విరి చేయడానికి ఒక్క విషపు చుక్క చాలు అని. ఆ విషపు చుక్క మీరే మాన్సీజీ. దయచేసి వెళ్ళండి. నీ అమాయకపు నాటకం కంప్లీట్ అయిపోతే బయటికి నడు. I'm so sorry. Give me one chance, please. One chance. One chance istano. నీ వల్ల కుటుంబంలో కలిగిన కలతల్ని కడిగేయగలవా? వన్ ఛాన్స్ ఇస్తాను. నీ వల్ల కడుపుతో ఉన్న భార్యతో సహా రోడ్డున పడ్డాను. నేను నా భార్య పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా చేయగలవా?
వన్ ఛాన్స్ ఇస్తాను. నీ కుట్ర వల్ల పిల్లల్ని నా కంటికైనా చూపించకుండా దూరమైపోయిన నా అనుని నువ్వు తిరిగి తీసుకురాగలవా? ఈ తండ్రి స్పర్శకి ప్రేమకి కూడా నోచుకొని నా పిల్లల్ని నువ్వు తిరిగి తీసుకురాగలవా? ఈ వర్ధన్ కుటుంబ వారసులు ఎక్కడో అనామకుల్లా పెరుగుతున్నారు. దీనంత నువ్వు మార్చగలవా? తెలియక చేసిన తప్పులకి పొరపాట్లకి మాత్రమే ఎక్స్క్యూజ్ ఉంటుంది మాన్సీ. కానీ నువ్వు తెలిసే నేరం చేశావు, దీనికి శిక్ష మాత్రమే ఉంటుంది. ఈ వర్ధన్ కుటుంబంలో ఉండే అర్హత నీకు లేదు. గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! సో ఫైనల్లీ అందరూ కలిసి మూకుమ్మడిగా నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని ఫిక్స్ అయ్యారు. అంతే కదా, రిక్వెస్ట్ చేసి చూద్దాం, ఎక్స్క్యూజ్ చేస్తారేమో అనుకున్నాను. కానీ కానీ మీరంతా ఎక్స్ట్రా అంటున్నారు, అందుకే ప్రీ ప్లాన్ గా వచ్చాను. లాయర్ గారు, లాయర్ గారు, ఏంటి లాయర్ గారు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? విడాకుల ప్రాసెస్ చేయాలి అంటే లాయర్ ఉండాలి కదా. విడాకులంటే మామూలు విషయమా? బోల్డ్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. లైక్ భరణం కింద నాకు కొంత ఆస్తి ఇవ్వాల్సి ఉంటుంది. పైగా నన్ను ఇంట్లో ఉండకూడదు అన్నారు కాబట్టి విడాకులు ఇచ్చే వరకు నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరే చూసుకోవాలి. దాన్ని ఏమంటారు లాయర్ గారు? మెయింటెనెన్స్ కాంపెన్సేషన్. అంటే విడాకులు వచ్చేంత వరకు తన ఖర్చులన్నీ మీరే భరించాలి. అదన్నమాట సంగతి. ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నిటినీ కోర్టులో తేల్చుకుందాం. ఏంటి బెదిరిస్తున్నావా? వర్ధన్ కుటుంబ పరువు గురించి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. కావాలి అంటే కాంప్రమైజ్ కావచ్చు. జండే, ఆర్యా, లాయర్తో మాట్లాడి నీరజ్తో డైవర్స్ అప్లై చేయించు. ఓకే. ఆర్యా, ఇప్పుడున్న సమస్యల్లో ఈ కోర్టులో కేసులు అవసరమా? అవసరమే అమ్మా. తనకున్న అసూయా ద్వేషాలు కార్చిచ్చులాంటివి, అవి ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. అవి మనల్ని పూర్తిగా దహించేయకముందే అడ్డుకట్ట వేసి ఆర్పివేయాలి. పైగా తను చేసిన తప్పేంటో 10 మందికి తెలియాలి, అప్పుడే మరొకరు ఆ తప్పు చేయకుండా ఉంటారు. తను ఏ నష్టపోయిందో తనకు అర్థం కాకపోయినా సొసైటీకి అర్థమై తీరాలమ్మా. నా తమ్ముడికి నేనున్నాను, నేనుండి శాశ్వతంగా విముక్తి కలిగిస్తాను.
నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఆస్తి కోసం ఇంత దిగజారుతావని అనుకోలేదు. నీ అత్యాశే నీకు శత్రువు అవుతుంది. ఆర్య సార్ ఏమన్నారో విన్నావు కదా, ఓడిపోవడానికి రెడీగా ఉండు. నీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు. అది చెప్పాల్సింది నువ్వు కాదు అంజలి, కోర్టు. ఈ ఆస్తిని ఎలా రాబట్టుకుంటానో నువ్వు చూస్తూ ఉండు. ఈసారి నేను విడతల వారిగా కాకుండా మీ అందరినీ కంబైన్డ్గా రోడ్డు మీదకి లాగుతాను. నా దాదా ఉండగా అది జరగదు. ఎనీవే, నిన్ను వదిలించుకోవడానికి నువ్వే ఈజీ పాత్ క్రియేట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మాన్సీ, సీ ఇన్ ద కోర్ట్. నౌ యు గెట్ అవుట్. ఈ పొగరు ఎన్ని రోజులో నేను చూస్తా నిన్ను. కమ్ ఆన్ నీరజ్, ఐల్ బి విత్ యు. ఇంటి గౌరవాన్ని కోర్టులో పెట్టి కడిగేయకపోతే నా పేరు మాన్సీయే కాదు. పదండి లాయర్ గారు. ఎన్నో కష్టాల్లో ఉండి నా ఇల్లు చేరింది. ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో కాంతం. నువ్వంతగా చెప్పాలా అక్క, నువ్వేం దిగులు పెట్టుకోకు. అమ్మాయిని పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను. నిన్ను నా దగ్గర నుంచి పంపించేయడం నాకేమాత్రం ఇష్టం లేదమ్మా. ఇన్నాళ్ళు ఒంటరిగా బతికాను కదా, నువ్వు పిల్లలు బాగా అలవాటైపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఉండలేనేమో, కానీ ఏం చేస్తాం. నీ జాడ ఎవరికీ తెలియకుండా ఉండాలంటే నువ్వు నేను దూరంగా ఉండడమే మంచిదమ్మా. మరి నువ్వెక్కడుంటావు బామ్మ? నేనెక్కడో చోట ఉంటానులేమ్మా. కాదు బామ్మ, నా కోసం వెతుక్కుంటూ మళ్ళీ నీ దగ్గరికి రావచ్చు. నా ప్రాణం పోయినా కూడా నీ గురించి చెప్పనమ్మా. నువ్వు మాత్రం భద్రంగా ఉండు తల్లి. పిల్లలు జాగ్రత్త. అల్లరి చేసి అమ్మని ఏడిపించకండి నాన్న. ఈ బామ్మని మాత్రం మర్చిపోకండి. బంగారు తండ్రి, బంగారు తల్లి. ఎళ్ళొస్తానే, ఎళ్ళొస్తానమ్మా. బామ్మ, నా తల రాతే మంచిది కాదేమో బామ్మ. సంతోషం నాతో ఎక్కువసేపు ఉండదు. నాకు దగ్గరయ్యే ఏ ప్రేమ అయినా సరే దూరం కావాల్సిందేనేమో. అయ్యో అలా అనకమ్మా, కష్టాలు కలకాలం ఉండవమ్మా. ఇలాగే ఓర్పుగా ఉండాలి. నీకు మంచి రోజులు వస్తాయమ్మా. నీకు దూరమైనవన్నీ కూడా దగ్గరవుతాయమ్మా. ఆ దేవుణ్ణి నీకు తోడుగా ఉంటాడు. వీలు చూసుకొని నిన్ను పిల్లల్ని చూడ్డానికి వస్తానులేమ్మా. నువ్వు మాత్రం జాగ్రత్తమ్మా. ఉంటాను కాంతం, చెప్పింది గుర్తుంది కదా. వీళ్ళని వెతుక్కుంటూ ఎవరు వచ్చినా వీళ్ళ జాడే తెలియనివ్వద్దు. అలాగే అక్క, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బామ్మా.
అమ్మ కొడుక వెళ్ళొస్తాను. బంగారు తల్లి, ఓ నాన్న జాగ్రత్తమ్మా.